నమస్తే అండి, నా పేరు దేవరాజు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశం గురించి చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చాం. విశాఖ ఏజెన్సీలో అత్యధికంగా దొరికేటువంటి ఫలాల్లో ఒకటైనటువంటిది సీతాఫలం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అన్ని చోట్ల లభిస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా విశాఖ ఏజెన్సీలో మాడుగులు చోడవరం నుంచి మాడుగులు ఘాటి రోడ్డు మీదగా వస్తే పాడేరు వెళ్ళే రూట్లో వంట్ల మామిడి వద్ద చాలా విపరీతంగా ఈ సీతాఫలాలు అనేవి లభిస్తాయి. ఆ గ్రామానికి దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిసర గ్రామాల్లో ఈ పంట ఎక్కువగా పండిస్తూ ఉంటారు గిరిజన రైతులు. గిరిజన రైతులకి ఎక్కువ లబ్ధి చేకూరేటువంటిది కూడా పంటల్లో ఈ సీతాఫలాలు కూడా ఒకటి. ఈ సీతాఫలాలు ఈ సీజన్లో అంటే ఆగస్టు సెప్టెంబర్ సీజన్లో ముఖ్యంగా సెప్టెంబర్ నెలలోనే ఎక్కువగా ఫలాలు చేతికొస్తూ ఉంటాయి. సో ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడం, కొంత వాతావరణం అనుకూలంగా ఉండడం వలన సీతాఫలాలు ఎక్కువగా పండాయి. అయితే ఆ సీతాఫలాలని ఎక్కడ సేకరిస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఎంతెంతకు అమ్ముతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం ప్రత్యేకంగా చూడొచ్చు. సో సీతాఫలాలు మేము కొన్నటువంటి సీతాఫలాలు చూసారు కదా ఎట్లా ఉన్నాయో, చాలా పెద్ద సైజులో ఉన్నటువంటి సీతాఫలాలు. వీటి కోసం ప్రత్యేకంగా ఎక్కడైతే పండుతున్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఈ సీతాఫలాలను మేము కొన్నాం. మీరు కూడా ఈ వీడియోలో ఆ సీతాఫలాలను చూడొచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది సీతాఫలాలు. వీటిని చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుంది కదూ. ఇవి ఎక్కడో కదండి, మన విశాఖ జిల్లా ఏజెన్సీలో పండేటువంటి చాలా అద్భుతమైన రుచికరమైనటువంటి పళ్ళండి ఇవి. విశాఖ జిల్లాలో మాడుగుల నుంచి పాడేరుకు వచ్చే మధ్య మార్గంలో ఉన్నటువంటి వంట్ల మామిడి గ్రామం ఇది. ఈ గ్రామంలో అనేక రకాలైనటువంటి పళ్ళు లభిస్తూ ఉంటాయి. చుట్టుపక్కల ఏ గ్రామంలో ఏ పళ్ళు పండినా, ఏ ఫలాలు పండినా, ఎటువంటి రకాల ఉత్పత్తులు పండినా సరే ఆ ఉత్పత్తులన్నింటినీ ఈ సెంటర్కే తీసుకొచ్చి గిరిజన రైతులు వ్యాపారులు కలిసి అమ్ముతూ ఉంటారు. అందుకే ఏ సీజన్లో వచ్చినా ఏ ఒక రకమైనటువంటి ఫలాలు ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో వస్తే ఖచ్చితంగా సీతాఫలాలు దొరుకుతాయి. అది రేటు అటు ఇటు అయినా సరే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సీతాఫలాలు దొరుకుతాయి. ఈ సీజన్లో ఈ గ్రామం వెళ్ళామంటే తప్పకుండా ఓసారి ఆగాల్సిందే. ఎందుకంటే అక్కడ మనం చూడకుండా పోవాలనుకున్నా సరే ఖచ్చితంగా చూసేలా చేస్తాయి సీతాఫలాలు. చూడండి ఎలా నోరూరుస్తున్నాయో, అబ్బా ఒక్కటైనా తినకుండా వెళ్ళలేము మనం. తినకుండా వెళ్తే అయ్యయ్యో తినలేకపోయామే అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అందుకే ఇక్కడికి ఎలాంటి వాహనం వచ్చినా ఓసారి ఆగి డజన్ సీతాఫలాలైనా కొనకుండా ఉండరు మరి. ఏజెన్సీలో అన్ని చోట్ల కాస్తో కోస్తో పండిన వంట్ల మామిడికి సమీపంలో ఉన్న గ్రామాల్లో విపరీతంగా ఈ ఫలాలను గిరిజన రైతులు పండిస్తుంటారు. సుమారుగా వంట్ల మామిడికి 10 కిలోమీటర్లు అటు ఇటుగా ఉన్న గ్రామాలన్ని చోట్ల ఈ సీతాఫలాలు పండుతాయి. రైతులు వద్దకే వ్యాపారులు వచ్చి సీతాఫలాలు తీసుకెళ్లిపోతూ ఉంటారు. వాటిని పాడేరుకు వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్డుకి ఇరువైపులా గిరిజనులు మరోపక్క వ్యాపారులు అమ్ముతూ ఉంటారు. ఒక ట్రేలో సీతాఫలాలను సుమారుగా 600 వరకు అమ్ముతున్నారు ఇక్కడ గిరిజన రైతులు. ఇవి జిల్లాలు దాటి వెళ్ళిపోతుంటాయి. గాజువాకు చెందిన వ్యాపారులు తమ వాహనాల్లో రైతుల భూముల వద్దకే నేరుగా వచ్చి కొనుగోలు చేసుకుంటుంటారు. ఆ విషయాన్ని ఇక్కడ రైతులే చెబుతున్నారు. రైతులు మాత్రం రేపటికి ఏవైతే పళ్ళు అమ్మాలనుకుంటున్నారో, ఏవైతే మగ్గిపోయే దశకు వచ్చాయో ఆ పళ్ళని ఈరోజు సాయంత్రం వరకు సేకరించి రేపు ఉదయమే వంట్ల మామిడి జంక్షన్కి తీసుకెళ్లి అక్కడ వ్యాపారులకు అమ్ముతారు. కొందరు రైతుల వద్దకే వ్యాపారులు వచ్చి ఈ పళ్ళను తీసుకెళ్లిపోతూ ఉంటారు.
మేము ఇప్పుడు కొనబోయే ఫలాలు పండించినటువంటి రైతు వద్దకు ఈ పిల్లవాడు తీసుకెళ్తున్నాడు. ఇతని పేరు గంగాధర్, అరకు వ్యాలీ వసతి గృహంలో ఉంటున్నాడు. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. చూడండి ఈ వీడియోలో కుర్రాడు ఎంత వేగంగా పరుగులు పెడుతున్నాడు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటివి చూడండి, ఇవన్నీ కూడా సీతాఫలాల చెట్లే. ఆ చెట్లు ఇప్పుడు చివరి దశకు వచ్చింది, పంట చివరి దశలో ఉంది. అందువల్ల చెట్లకి ఎక్కువగా కాయలు కనిపించడం లేదు. సో అయితే ఈ రైతులు ఎలా పండిస్తున్నారో చూద్దాం ఈ వీడియోలో. తీసుకురా. సో చూసాం కదండి, ఇప్పటి వరకు వంటల మామిడి నుంచి ఈ సీతాఫలాల చెట్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతానికి వచ్చాం. ఈ ఊరు గింజిగూడ, గుంజిగడ్డ గ్రామానికి వచ్చాం. గుంజిగడ్డ గ్రామంలో సీతాఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం, రుచి చూద్దాం ఎలా ఉన్నాయో. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంకా చూసారుగా ఈయన రైతు. చెప్పండి, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు మీరు? ఉంటుందండి, ఒక 3 ఎకరాలు. 3 ఎకరాలా? రోజుకి ఎంత అమ్ముతుంటారు? రోజుకి అయితే అలాగా ఒక కాయని పెట్టిన ఒక 2000-3000 అలాగ అమ్ముతాం. అంటే బుట్ట ఎంత? బుట్ట 500-600. ఇలా అంటే ప్రతి ఏట ఎంత ఆదాయం వస్తూ ఉంటుంది? ప్రతి ఏడాకంటే మరి ఇలాగ వర్షాలు గడిపడంతో ఉంటున్నది. ఒక్కోసారి అలాగా కొంచెం మరి అలాగా ఎక్కువ రాక తక్కువ పండగ. ఎండాకాలం అంతే ఇంకా ఈ పంట కూడా రాదు. మాకు వాటర్ ఇలాంటిది లేదు కదా, మీద కాసు వాన పడితేనే. ఈ సంవత్సరం ఎన్ని బుట్టలు అమ్ముంటారు? ఈ సంవత్సరం ఒక 40 40 బుట్టలు అమ్మారు. గత సంవత్సరం? గత సంవత్సరం ఒక 20 అలాగే.
ఒక సంవత్సరం కాపు వస్తుంది, ఒక సంవత్సరం కాపు. ఈ సంవత్సరం బాగుందా కాపు? ఈ సంవత్సరం కాపు లేదండి. అసలు లేదా? లేదండి. గత సంవత్సరం బాగుందా? గత సంవత్సరం కాసిన వాళ్ళది కాసింది, ఇలాగ కొంతమందిది కాయలేదు. ఇంకా ఇంకా ఎన్నాలు ఉండొచ్చు? ఇప్పుడు అలాగా ఈ ఒక ఆటోమేటిక్గా ఒక మూడు నాలుగు వారాలు ఉండవచ్చు. మూడు నాలుగు వారాలు ఉండే. వారానికి మీరు ఎన్ని బుట్టలు పట్టుకెళ్తారు? రోజుకో మూడు నాలుగు బుట్టలు పట్టుకెళ్తారా? మూడు నాలుగు బుట్టలు, మూడు నాలుగు బుట్టలు వెళ్తారు. ఒక రెండు మూడు వారాలు ఉంటాయి. ఒక రెండు మూడు వారాలు ఉంటాయి. మీ పేరేమన్నారు? కొండబాబు అండి. కొండబాబు ఇంటి పేరు? మాసడ కొండబాబు. మాసడ కొండబాబు. ఏ ఊరిది? గుంజిగడ్డ. గుంజిగడ్డ. మూడు ఎకరాల్లో పండిస్తున్నారు? మూడు ఎకరాలు ఉంటాయండి. రండి, మీరు రండి. ఈమె ఎవరు? మా అమ్మ. అమ్మగారా? చెమ్మల్కల్లేనండి.